హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిల్ టెక్కి ఛానల్ ఫ్రెండ్స్ మనకి వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విసిఐ మనకి సో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్ ఇండియా కోట కౌన్సిలింగ్ ఉంటుంది కదా వెటనరీకి సంబంధించి సో వెటనరీ కౌన్సిలింగ్ అయితే మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్ ఇండియా కోట కౌన్సిలింగ్కి నోటిఫికేషన్ అయితే విసిఐ వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అయితే మనకి రిజిస్ట్రేషన్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సో ఆ రిజిస్ట్రేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే మనం చూద్దాము సో నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి కౌన్సిలింగ్ ఎప్పుడు ఎలాగా ఫీ డీటెయిల్స్ ఏంటి సీట్స్ ఎన్ని ఉన్నాయి సో ఎవరు అప్లై చేసుకోవాలి డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా మనం వీడియోలో చూద్దాము సో వీడియోని మీరు పూర్తిగా చూడండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే ఫర్ అడ్మిషన్స్ ఆన్లైన్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్స్ ఇన్ టూ అండ్ ఏహెచ్ అంటే బీ బ్యాచులర్ ఆఫ్ వెటనరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ సో వెటనరీకి సంబంధించి డిగ్రీ కోర్సెస్ అండర్ ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ ఇన్ రికగ్నైజ్డ్ వెటనరీ కాలేజెస్ డ్యూరింగ్ ట్వంటీ ట్వంటీ అండ్ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఈ ఇయర్కి సంబంధించి మనకి వీసీఐ నుంచి అయితే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఈ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడానికి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో కౌన్సిలింగ్లో అయితే మీరు పాల్గొనాల్సి ఉంటుంది సో ఈ కౌన్సిలింగ్ మీకు నీట్ ర్యాంక్స్ బేస్ చేసుకుని అయితే అడ్మిషన్స్ అయితే జరుగుతాయి అనమాట సో మీకు నీట్లో వచ్చిన ర్యాంక్ అండ్ నీట్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని మీకు కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది నీటిలో వచ్చిన మెరిట్ ఆధారంగా మీకు అయితే సీట్ అలాట్మెంట్స్ జరుగుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి వెబ్సైట్ అనమాట వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మనకి లాస్ట్ టైం అయితే వెబ్సైట్ ఏఏపిటీ వెబ్సైట్ ఉండేది అది మనకి మార్చి ఇప్పుడు కొత్తగా వేరే వెబ్సైట్ ఇచ్చారు సో ఆ వెబ్సైట్ అయితే ఇది మీకు ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా చూపిస్తుంది వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్యాండిడేట్ సజెస్ట్ టు ప్రింట్ చాలా ఇక మీకు సీట్ అలాట్మెంట్ సీట్ మ్యాట్రిక్స్ ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు డీటెయిల్స్ మనం కంప్లీట్గా చూద్దాము ఫస్ట్ మనం కౌన్సిలింగ్ షెడ్యూల్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం అనమాట సో ఇక్కడ మనం కౌన్సిలింగ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ అండ్ మాపప్ రౌండ్ టోటల్గా త్రీ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ జరుగుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ సో ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ మాపప్ రౌండ్ త్రీ రౌండ్స్ ఉన్నాయి సో ఫస్ట్ రౌండ్ చూసుకున్నట్లయితే ఓన్లీ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిజిస్టర్డ్ ఫర్ ఆన్లైన్ కౌన్సిలింగ్ షల్ బీ ఎలిజిబుల్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అండ్ ఆల్ ఇండియా కోట్ ఎవరైతే రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఈ కౌన్సిలింగ్కి అంటున్నారు ఓకే మీకు రిజిస్ట్రేషన్స్ అయితే కంపల్సరీ చేసుకోవాలి చేసిన వాళ్ళు మాత్రమే మీకు కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు ఓకే మనకి నోటిఫికేషన్ అయితే థర్టీ ఎత్ డిసెంబర్ అయితే వచ్చిందని ఇస్తున్నాడు ఇక్కడ మనకి ఆప్షన్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ అండ్ చాయిస్ లాకింగ్ వచ్చి మీకు సెకండ్ జనవరి టూ ట్వంటీ వన్ నుంచి టెన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ డేట్స్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది సో టెన్త్ జనవరి అప్ టు ఫైవ్ పిఎం ఈవినింగ్ ఫైవ్ పిఎంకి మీకు అయితే సర్వర్ క్లోజ్ అయిపోతుంది సో సర్వర్ టైం క్లోజ్లోపై మీరు రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు చాయిస్ ఫిల్లింగ్ కూడా అదే టైంలో మీరు ఇవ్వాల్సి ఉంది సెకండ్ జనవరి అండ్ మీకు నిన్నే అప్లికేషన్ స్టార్ట్ అయ్యాని ఇచ్చాడు సో వెబ్సైట్ అయితే మనకి అప్డేట్ ఈరోజు అయింది సో సెకండ్ జనవరి టూ ట్వంటీ వన్ నుంచి టెన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే మోడ్ ఆఫ్ పేమెంటా మీరు రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీ వచ్చి మీకు సెకండ్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి టెన్త్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ వన్ అప్ టు ఫైవ్ పిఎం ఆఫ్ టెన్త్ జనవరి యాజ్ పర్ సర్వర్ టైం ఈ టైంలో అయితే మీరైతే ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది సో ఈ ఫీ ఎంత అనేది చూసుకున్నట్లయితే మనం సో థౌజండ్ రూపీస్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్ అలాగే మీకు నైన్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఈడబ్ల్యూసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అనమాట సో ఫైవ్ హండ్రెడ్ వచ్చి మీకు ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి అండ్ పిహెచ్ ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్కి అయితే మీకు రిజిస్ట్రేషన్ ఫీ అయితే మీకు ఉంటుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీ ఈ ఫీ అయితే మీకు రీఫండబుల్ ఉండదు అనమాట సో నాన్ రిఫండబుల్ అలాగే మీకు థౌజండ్ రూపీస్ జనరల్ నైన్ హండ్రెడ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ ఎస్సీ ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఇది మీకు ఫీ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీ ఇది మీరు ఆన్లైన్లోనే పే చేయొచ్చు లేదా మీకు చలానా ఫామ్ కూడా ఇచ్చాడు చలానా ఫామ్ ప్రింట్ తీసుకుని మీరు బ్యాంక్లో అయితే పే చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ మనకి ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్ వచ్చి మీకు లెవెంత్ జనవరి జరుగుతుంది సో టెన్త్ మనకి క్లోజ్ అయిపోతుంది మనకి లెవెన్త్ టు థర్టీన్త్ జనవరిలో అయితే మీకు ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్ అయితే జరుగుతుంది సో పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందండి మీకు ఫోర్టీన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈవినింగ్ సిక్స్ పిఎం తర్వాత అయితే మీకు రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతాయి అనమాట సో రిపోర్టింగ్ బై ది స్టూడెంట్స్ ఎలాటెడ్ కాలేజ్ వచ్చి ఫిఫ్టీన్త్ జనవరి నుంచి మీకు ట్వంటీ ఎయిత్ జనవరి అయితే ఫైవ్ డేస్లో మీరైతే జాయిన్ కావాల్సి ఉంటుంది కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సింది సో ఇది ఫస్ట్ రౌండ్ షెడ్యూల్ అండ్ సెకండ్ రౌండ్ షెడ్యూల్ వచ్చి మీకు వేకెన్సీ సీట్స్ మీకు ట్వంటీ ఫిఫ్త్ జనవరి అయితే ఇస్తాడు సో సీట్ అలాట్మెంట్ ట్వంటీ సెవెంత్ జనవరి నుంచి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ జనవరిలో మీకు ప్రాసెసింగ్ జరుగుతుంది సో అలాట్మెంట్స్ మీకు వచ్చి పబ్లికేషన్ ఆన్లైన్లో మీకు ఎప్పుడు చూపిస్తుంది అండి ట్వంటీ నైన్త్ జనవరి టూ థౌజండ్ నైన్ ట్వంటీ వన్ ఈవినింగ్ సిక్స్ పిఎం సో సెకండ్ రౌండ్ అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత మీకు కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ డేట్స్లో అయితే మీరు కాలేజ్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఈ రెండు ఫేజెస్ అయితే రౌండ్స్ అయితే ఇవి సో నెక్స్ట్ మనకి మాపప్ రౌండ్ ఉంది మాపప్ రౌండ్ కౌన్సిలింగ్ చూస్తే ఈ రెండు కౌన్సిలింగ్స్ అవ్వగా మీకు ఏమైనా సీట్స్ మిగిలి ఉంటే కనుక మీకు మాపప్ రౌండ్ అయితే కండక్ట్ చేస్తారు ఇది మాపప్ రౌండ్ వచ్చి నైన్త్ ఫిబ్రవరి ఈవినింగ్ ఫైవ్ పిఎం వేకెన్సీస్ అయితే మీకు రిలీజ్ చేస్తాడు దాని తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అయితే మళ్ళీ మాపప్ రౌండ్కి సపరేట్గా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట రిజిస్ట్రేషన్ ఆఫ్ మాపప్ రౌండ్ అండ్ పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ చూస్తే మనకు ఫర్ ఫ్రెష్ క్యాండిడేట్స్ హు హ్యావ్ నాట్ రిజిస్టర్డ్ రౌండ్ వన్ రౌండ్ టూ ఓకే ఎవరైతే మీకు రౌండ్ వన్ రౌండ్ టూలో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళైతే మీకు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ మాపప్ ఫీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఫర్ సీట్ అలొకేషన్ ఇన్ ద మాపప్ రౌండ్ ద ప్రపోజల్ మాపప్ ఫీ ఏదైతే మాపప్ ఫీ ఉందో ట్వంటీ థౌజండ్ ఫర్ జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూసీ క్యాటరికరీ క్యాండిడేట్స్ అండ్ టెన్ థౌసండ్ రూపీస్ ఫర్ ఎస్టీ అండి పేస్ట్ క్యాండిడేట్స్ అని మేడం ఇది మాపప్ రౌండ్కి సంబంధించి మీకు స్పెషల్ ఫీ కూడా మీరైతే మాపప్ అరౌండ్ ఫీ కూడా అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది ఓకే ఇది మీకు టెన్త్ అండ్ లెవెన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ కండక్ట్ చేస్తారు సో డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ వచ్చి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి మీకు జాయినింగ్ వచ్చి కాలేజీలో రిపోర్టింగ్ సిక్స్టీన్త్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి అయితే మీకు జరుగుతుంది సో ఇది మీకు త్రీ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే షెడ్యూల్స్లో కొన్ని మార్పులు కూడా రావచ్చు తర్వాత సో ఫస్ట్ అయితే మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు చాయిస్ ఫిల్లింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ ఫేజ్లో అయినా చాయిస్ ఫిల్లింగ్స్ అయితే మీకు సెకండ్ జనవరి నుంచి టెన్త్ జనవరిలోపు ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది మీకు ఎలిజిబిలిటీ అయితే మీకు బైపీసీ స్ట్రీమ్ చదివి ఉండాలి అలాగే మీకు నీట్ ర్యాంక్ బేస్ చేసుకుని అయితే అలాట్మెంట్స్ అయితే జరుగుతాయి సో ఇది వెబ్సైట్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ సజెస్ట్ ప్రింట్ చలానా ఫస్ట్ బై యూజింగ్ చలానా ప్రింట్ స్టెప్ వన్ సో ఫస్ట్ అయితే మీరు చలానా ప్రింట్ స్టెప్ వన్ అయితే కంప్లీట్ చేయాలంటున్నాడు దాని తర్వాత మీకు న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ స్టెప్ టూ అయితే కంప్లీట్ చేయాలని చెప్తున్నాను సో చలానా ప్రింట్ మీ అయితే క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ మీకు నీట్ రోల్ నెంబర్ అండ్ నీట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ క్యాండిడేట్ నేమ్ అలాగే మీ మదర్ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఓటీపీ వస్తుంది మీకు ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఈమెయిల్ కూడా ఎంటర్ చేయండి సెక్యూరిటీ ఎంటర్ చేసి సెక్యూరిటీ పిన్ అయితే ఎంటర్ చేసి ప్రొసీడ్ ఫర్ చలాన్ని క్లిక్ చేస్తే మీకు పేమెంట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది సో దాని ద్వారా మీరు ఆన్లైన్ పేమెంట్ లేదా మీకు చలానైతే జనరేట్ అవుతుంది అది ఆఫ్లైన్లో మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి టూ కాపీస్ ప్రింట్ తీసుకుని దాన్ని మీరు తీసుకెళ్ళి బ్యాంక్లో అయితే మీరు ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది ఓకే ఆ ఫీ కంప్లీట్ చేసేసిన తర్వాత మీకు వెంటనే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్గా చేయాల్సి ఉంటుంది సో న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ స్టెప్ టూ అయితే మీరు కంపల్సరీ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ కూడా మీరు మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఫీ రోల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ డీటెయిల్స్ అన్నీ నీట్ అడ్మిట్ కార్డ్లో మీకు నీట్ రోల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ క్యాండిడేట్ నేమ్ మదర్ నేమ్ ఈమెయిల్ ఇక్కడ మార్క్స్ కూడా ఎంటర్ చేయమని అడుగుతున్నాడు సబ్జెక్ట్స్ అయితే ఇచ్చాడు మనకి ఇంగ్లీష్ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఈ ఫోర్ సబ్జెక్ట్స్కి సంబంధించిన మార్క్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇంటర్మీడియట్ మార్క్స్ అయితే మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని సో ఇక్కడైతే ఎంటర్ చేసి మీకు సబ్మిట్ చేసి సో అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంది మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు సో వెబ్ ఆప్షన్స్ కూడా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ నా దగ్గర డీటెయిల్స్ లేవు కాబట్టి నీట్ రోల్ నెంబర్ అండ్ మీ పాస్వర్డ్ కూడా జనరేట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మీరు అయితే మీరు రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ కూడా మీరు రిజిస్ట్రేషన్స్లోనే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంది రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ అయితే కంపల్సరీ ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇలా మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి సీట్ మ్యాట్రిక్స్ టోటల్గా చూస్తే మనకి టోటల్గా సిక్స్ హండ్రెడ్ సెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆరు వందల ఏడు సో ఈ వేకెన్సీస్ మొత్తం చూసుకున్నట్లయితే మనకి కాలేజ్ వైజ్ అండ్ స్టేట్ వైజ్ ఇచ్చాడు టోటల్గా ఫిఫ్టీ ఫోర్ కాలేజెస్ అయితే ఉన్నాయి ఈ ఫిఫ్టీ ఫోర్ కాలేజెస్లో కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మీకు గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి సో మన స్టేట్స్లో చూసుకున్నట్లయితే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చూస్తే మనకి తెలంగాణ వచ్చి మనకి పీవీఎన్ఆర్టీవీ యూ హైదరాబాద్ అనమాట సో యూనివర్సిటీ నుంచి మనకి రెండు కాలేజెస్ ఉన్నాయి కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ హైదరాబాద్ అండ్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ కోర్ట్ల ఈ టూ కాలేజెస్ ఉన్నాయి టోటల్గా మనకి లెవెన్ సీట్స్ ఉన్నాయి వెటనరీ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ హైదరాబాద్ ఒకటి లెవెన్ సీట్స్ ఉన్నాయి అలాగే కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ కోర్ట్ల లెవెన్ టోటల్గా ట్వంటీ టూ సీట్స్ అయితే మనకి తెలంగాణ స్టేట్ సంబంధించి సో అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ చూస్తే సో ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ తిరుపతి కాలేజెస్ వచ్చి మనకి త్రీ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ మనకి ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గన్నవరం ఇక్కడ ట్వెల్వ్ సీట్స్ ఉన్నాయి లే కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ టూ ట్వల్వ్ సీట్స్ అండ్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ తిరుపతి ట్వెల్వ్ టోటల్గా ఇక్కడ థర్టీ సిక్స్ సీట్స్ అయితే మనకి ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ అలాగే మీకు అదర్ స్టేట్స్ కూడా మీరు ఏ కాలేజ్ అయినా మీరు దగ్గరలో ప్లేస్ చేసుకోవచ్చు టోటల్గా మీకు ఆరు వందల ఏడు సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే మనం చూసాం కదా సో టెన్త్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ వన్ కల్లా మీరు రిజిస్ట్రేషన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది సో వెటర్నరీ జాయిన్ కావాలనుకున్న వాళ్ళు ఇలా మీ నీట్ ర్యాంక్ బేస్ చేసుకుని సో ఈ అలాట్మెంట్స్ అంతా మీకు నీట్లో వచ్చిన మెరిట్ బేస్ చేసుకుని జరుగుతుంది దాన్ని బట్టి మీకు మీటింగ్ నీట్ ర్యాంక్ ఎంత వచ్చింది దాన్ని బట్టి మీకు సీట్ వస్తుందా లేదా ఈ డీటెయిల్స్ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము సో ప్రీవియస్కి కట్ ఆఫ్స్ ఎంత ఉన్నాయి ఈ వీడియోస్ మనకి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూద్దాం ఓకే ఇది ఇన్ఫర్మేషన్ మీరు అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి నీట్ ర్యాంక్ బేస్ చేసుకుని సో ఇది ఏపీ ఎంసెట్ ఎంసెట్ బేస్ చేసుకుని అయితే కాదు సో ఓన్లీ నీట్ ర్యాంక్ క్యాండిడేట్స్కి అయితే ఇది ఎలిజిబుల్ అని ఓకే ఇది ఇన్ఫర్మేషన్ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ గుడ్ డే